నేడు తూర్పు గోదావరి జిల్లా రాచోలు మల్కిపురం మండలం రామరాజులంక గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి సూర్యారావు జెండా ఆవిష్కరణ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డెల్టా చైర్మన్ భూపతిరాజు, ఈశ్వర్రాజు వర్మ, సర్పంచ్ బొరుసు సుబ్బారావు, గ్రామ శాఖ అధ్యక్షుడు బొరుసు ఉమామహేశ్వరరావు, నీతి సంఘం అధ్యక్షుడు మేడిచర్ల కృష్ణమోహన్, గేతెల వరలక్ష్మి, మంగెన భూదేవ్, బందెల పద్మ, కాకి లక్ష్మీదేవి, గంగా భవాని, రాపాక అరుణకుమారి, జక్కంపూడి శ్రీదేవి, బోనం నాగేశ్వరరావు, అడబాల సాయి, కోళ్ళ వెంకన్న, అడబాల యుగంధర్ మరియు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవుతారని, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు విజయం సాధిస్తాడని ధీమాతో ఆ రోజుని వీళ్ళందరూ ఇల్లు కట్టేసుకున్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలా పర్యాయులు శాసనసభ్యులు అందరూ కూడా వారికి విన్నవించుకున్నాం. ఇప్పుడు అదే విషయాన్ని ఇక్కడ ఉమారావు గారని ఈ గ్రామంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ ఊరికి సంబంధించినటువంటి సొసైటీ అధ్యక్షులు వారు వారు సత్యమణి ఇవాళ ఏమంటున్నారంటే, గతంలో బాబు గారు వస్తారు తెలుగుదేశం అధికారంలోకి వస్తుందనే ఆశతో ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళకు కూడా ఏదో రకంగా కాస్త ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఒక మాట చెప్పని ప్రభుత్వంలో పరిశీలన ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికే మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఈ బడ్జెట్ అంటే మార్చి నెల వచ్చే లోపలనే వీళ్ళందరికీ కూడా ఒక 75,000 రూపాయలు ఇస్తారని ముఖ్యమంత్రి గారు చూసిన ప్రయోగంగా చెప్పారు. తప్పకుండా ఇస్తారని కుమారావు గారు. ఇంకా ఇంకా ఏమైనా ఉంటే ఇంకా ఇంటింటికి వెళ్తాం కనుక మనం